కోర్టు టైం అయినా ఇంకా రాలేదంటే మన టాప్ స్టార్ సినిమా హీరోయిన్ కదా రాదేమో. హీరోయిన్ అని సినిమా స్టార్ అని పోజులు కొడితే కోర్టులో ఊరుకుంటారేంటి, అరెస్ట్ ఇంకా లాక్కొస్తారు తెలుసా. మరి ఎందుకు రానట్టు? నా క్లయింట్ సినీ తార కనుక ప్రజల మధ్యకు రావడానికి సంశయించిందే తప్ప కోర్టు వారిని ధిక్కరించే ఉద్దేశం ఆమెకు లేదు యువర్ ఆనర్. ఆమె తరపున వాదన కొనసాగించడానికి కోర్టు వారు దయతో అనుమతించాలి. పర్మిషన్ గ్రాంటెడ్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పిటిషన్ దాఖలు చేసింది మేము, అంచేత ముందుగా మా వాదన వినాలని కోరుతున్నాను. మీ క్లయింట్ 5 సంవత్సరాల క్రితం సినీ తారను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు కనుక హిందూ వివాహ చట్ట ప్రకారం మీ క్లయింట్తో సంసార జీవితం గడపమని సినీ తారను ఆదేశించాలి. అదేగా మీ వాదన? ఎస్ యువర్ ఆనర్. కూర్చోండి. థ్యాంక్స్ యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్. వివాహం జరిగిన విషయం వాస్తవమే అయినప్పటికీ తన సినీ జీవితాన్ని పూర్తిగా వదిలి భర్త దగ్గరకు వెళ్ళటానికి నా క్లయింట్ సిద్ధంగా లేదు యువర్ ఆనర్. వై? ఆర్థిక స్వతంత్రాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక కేవలం పురుషాధిక్యతను ప్రదర్శించాలనే ఉద్దేశంతో తన భర్త చేస్తున్న ఒత్తిడిని భరించలేక ఆ మానసిక సంక్షోభాన్ని తగ్గించుకోవడం కోసం నా క్లయింట్ తన భర్త నుంచి విడాకులు కోరుతుంది యువర్ ఆనర్. అది ఎలా కుదురుతుంది యువర్ ఆనర్? సంసారం చేయించండి అని నేను కోరుతూ ఉంటే విడాకులు ఇప్పించండి అని ఆయన కోరతారేమిటండి? మిస్టర్ సన్యాసరావు, వివాహ ధర్మానికి సంసార బంధానికి పవిత్ర భావంతో తలవంచే భారత స్త్రీ నోరు తెరిచి విడాకులు కోరింది అంటే ఆమె మనసులోని బాధ సహనం హద్దులు దాటిందని మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఏ చట్టమైనా బలహీన వర్గాలకు బాధితులకు స్త్రీలకు రక్షణ కల్పించడానికి రూపొందించింది. అందువల్ల ప్రశ్నలతో సెక్షన్లతో వేధించకుండా విడాకులు కోరిన స్త్రీకి తక్షణం భర్త నుండి విముక్తి కల్పించాల్సింది. మేడం, విడాకులు కోరింది సినిమా తారు కనుక మీరు ఇలాంటి తీర్పిచ్చారా? మనిషి మనిషికే న్యాయం మారుత. రాళ్ళెత్తే కూలీకైనా రాష్ట్రపతికైనా ఈ దేశంలో న్యాయం చట్టం ఒకటి. మీ తీర్పులో స్త్రీల పట్ల పక్షపాతం లేదంటారా? మీ ప్రశ్నలో పురుషపక్షపాతం ఉందేమో. భర్త మూలన ఇబ్బందులు విడాకులు రచ్చకెక్కడం ఇలాంటి వాటి భయపడే మీరు పెళ్లి చేసుకోలేదా? ఆ సంగతి ఇక్కడ అనవసరం. నో పర్సనల్ క్వశ్చన్స్. ఒరే గాంధీ, అక్కొచ్చే టైం అయిందిరా. గాంధీ వస్తే ఏం చేస్తుందంట? ఆవిడేమో పులే సింహ తనకెలా ఏ సరదా లేదు, మమ్మల్ని కూడా అలా ఉండమంటే ఎలాగా? అరే కాసేపు ఫిల్మ్ మ్యాగజైన్ చదువుకోవడం కూడా తప్పేనా? ఎంతసేపు ఆ టెక్స్ట్ బుక్స్ తో చదవాల్సిందేనా? అమ్మో వచ్చేసింది. వాడు కాలేజ్ నుంచి వచ్చాడా? ఇట్లా వచ్చాడో లేదో మళ్ళీ గదిలో దూరు పుస్తకాలు ముందేసి కూర్చున్నాడు. ఎప్పుడు చదువు చేసేగా పిచ్చి ముద్దుకి. తీసుకో. నేను తాగేసానక్క. పర్వాలేదు తీసుకో. అలాగే. సినిమా కబుర్లు చదివి చదివి అలసిపోయామనుకుంటాను. నెమ్మదిగా, డిసిప్లిన్ లేకపోతే కాఫీ తాగేటప్పుడు కూడా ఇలా కంగారు పడాల్సి వస్తుంది. శ్రద్ధ ఉండాలి కానీ 24 గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఏ టైంలో అది చేస్తే చాలు. మరి సిటీ బస్ దొరకటం లేట్ అయిందక్క. హలో, నేను జస్టిస్ రుద్రమదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం. మీరు కార్ డ్రైవింగ్ నేర్పిస్తారు కదా, మార్నింగ్ అవర్స్ ఏదైనా టైం చెప్పండి, రేపటి నుంచి మా చెల్లెలు వచ్చి నేర్చుకుంటుంది. ఓకే, మేక్ ఇట్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ. అమ్మా, నా కారు గీరు వద్దు, నా వెళ్ళను. చాలు చాలే, ఆడిని వెనకేసుకొచ్చినందుకే చివాట్లు పడాల్సింది. ఎందుకో ఊరుకుంది. ఇప్పుడు నేను వెనకేసుకెళ్తే ఇంకేమన్నా ఉందా? అసలు ఏంటండి దాని గొప్ప? నాకంటే వయసులో పెద్దదా, సర్వీసులో పెద్దదా, ఆస్తులో పెద్దదా, అంతస్తులో పెద్దదా?
ఏది లేకపోతే మాత్రమే జడ్జి గారిని అనిపించుకుంది, పల్లెకి కూర్చుంది. మరి నేను అయ్యా ఇట్టా మీ ముందు మరుక్కోవడం, మీ కాళ్ళకి మొక్కుకోవడమే తప్ప ఫలితం లేకపోయి మొగ పుట్టక పుట్టి మీసం మెలేసుకుంటూ తిరగాల్సిన వాడిని కోర్టు మధ్యలో ఒక ఆరదానితో చీవాట తినాల్సి వచ్చిన కర్మ పట్టింది. చిచ్చి, ఆయనే ఉంటే గుండు గీయించుకునే పనే ఉందని అసలు దీనికి అందరికీ కారణం మీరు కలిసండి. ఒక్క పట్టుబట్టి నన్ను జడ్జిగా పారేస్తుంటే దాని ముందు చీవాట్లు తింటూ ఆ గొర్రెంతో బతకాల్సిన కర్మ నాకు పట్టేదా? మాట్లాడేంటండి, లక్ష ఎంపీలు అంటారు, ఢిల్లీ లెవెల్ లో పవర్ ఉందంటారు, అడ్డమైన గొడ్డు చాకిరి నాతో చేయించుకుంటారు, అసలు విషయానికి మాత్రం వండి చెయ్యి. సన్నాసిరావు. ఎస్ యువరానా. కరెంటు కనెక్షన్ బలుబుకిస్తే ఎలుగుద్ది గాని కిరసనాయిల దీపానికి ఎన్ని వైర్లు చుడితే మాత్రం ఎలుగుద్దా? నీ కథ అంతే. నా దగ్గర పవర్ ఉండగానే సరే, నీకు జడ్జ్ అయ్యే క్వాలిఫికేషన్ ఉండొద్దు. ఏంటండి, నాకేంటి తక్కువ? చదువు తక్కువ, సంస్కారం తక్కువ, రెండోది మాత్రం లేదులే గాని. అవును, నువ్వు చాలా చదువుకున్నావు కదా. చిన్నపిల్లల పుస్తకాల్లో మొదటి పేజీలో ఉంటదే ప్రతిజ్ఞ, అది అప్పచెప్పబోయా చూద్దాం. అదే, భారతదేశము నా జన్మభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును, నేను నా దేశమును. ఏంటి, దేశాన్ని ఎవరికైనా తాకట్టు ఎట్టేద్దామనా? ఆగిపోయావే, చెప్పు, మొఖం చూడు. ఆ పేసులో ఏ మూలన్నా జడ్జి అయ్యే కళ ఉందేమో ఒక్కసారి అర్థంలో చూసుకో. ప్రతిజ్ఞా పాఠం ఒప్పచెప్పేదాకా మళ్ళీ జడ్జి అన్నావు అంతేనా? అయితే ఇక నాకు దేశవాళ్యాలుడే కదండి బాబు. ఎన్నాళ్ళు నేను జడ్జిని అవ్వకపోతానా? నా కూతురు జడ్జి గారు అమ్మాయి అవ్వకపోతుందా? నాకు అమెరికాలుడు దొరకపోతాడా అనుకునేవాడిని. మరి ఇప్పుడు నా కూతురు కదేంటి? ఏమిటమ్మా, ఏమిటి గోళ? కాలేజ్ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేద్దామని సార్. అయితే దానికి ఇంత రాద్దంతం కావాలా? చా 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 చా, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత గొడవ ఉండదు. ఇచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటి? లాస్ట్ ఇయర్ లాగే నేను ఏకగ్రీవంగా ఎలక్ట్ అయినట్టేనా సార్? ఏమో, సాయంత్రంలోగా ఇంకెవరు నామినేషన్ వేయరని గ్యారంటీ ఉంది? నీకు పోటీగా నిలబడేంత దమ్ము మన కాలేజీలో ఎవరికి? శాంతి శాంతి, నీకు పోటీగా గాంధీ నామినేషన్ వేస్తారంటే రాయిరా. అవతల శాంతి ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇచ్చేసిందట. కానీ కానీ గాంధీ గారు, మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. అలాగే. ఏమిటి? అలా వెళ్ళి మాట్లాడుకుందామా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ ఆల్సో. ఇక పోటీ లేదు, గడిద గుడ్డు లేదు, వీడు మిడిలు డ్రాపే. ఎక్కడ చూసినా కాలేజీల్లో రాజకీయాలు, కొట్లాటలు, కుమ్ములాటలు పెచ్చిమీరిపోతున్న ఈ రోజుల్లో మన కాలేజీలో మాత్రం స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ప్రశాంతంగా జరగటం మనందరికీ గర్వకారణం. ఈ ఏడాది కూడా గత సంవత్సరం మాదిరిగానే స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆ క్యాండిడేట్ ఎవరై ఉంటారో మీ అందరికీ తెలుసు. నిశ్శాంతి రామ్మా. This is too much.
నా కళ్ళ ముందే ఒక అమ్మాయి మీద చేయి చేసుకున్నావంటే ఏం చేసిందో తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లనేషన్. తప్పు చేసింది కాక ఇంకా సమర్థించుకోవడం కూడానా? ఆ అమ్మాయి కపాలు చేసి చెప్పు. సారీ సార్, నేను చెప్పను. తనే నాకు చెప్పాలి. గాంధీ. ఎస్ సార్. తను చేసిన తప్పే ఉంటుంది మీకు తెలిస్తే. డోంట్ టాక్ రబ్బిష్. ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంది తరక నాకే ఎదురు చెప్తావా? యు ఆర్ సస్పెండెడ్. గెట్ అవుట్. ఐ సే గెట్ లాస్ట్. తొందరగా రారా, కాలేజీకి టైం అవటంలా. అవుతోంది, వస్తున్నా. వెళ్ళాలి కదా. గాంధీ. అక్క. ఏమిటి ఆలోచిస్తున్నావు? అది అదే, ప్రిన్సిపాల్ గారికి హార్ట్ అటాక్ వచ్చినట్టు రాత్రి నాకు కలొచ్చింది, అందుకే బెంగగా ఉంది. నువ్వేం బెంగపడకు, ఆయన బాగానే ఉన్నారు. ఇందాకే నాతో మాట్లాడారు. అలాగా? అమ్మయ్యా, ఇప్పుడు నా బెంగ తీరిపోయింది. అంత భయభక్తులుండబట్టి సస్పెండ్ అయ్యావా? అది నా తప్పు. నిన్ను కాలేజీకి పంపేది అడ్డగాడిగా తిరగమని, ఆడపిల్లలతో పోట్లాడమని, సెలక్షన్స్ లో ఊరేగమని కాదు. ఏళ్ళొచ్చాయి ఎందుకు? చుచి. అయ్యో, అదేమిట్రా? ఇంత మాత్రం దానికి వాడిని చావాలి. అసలు నువ్వు ఇలా వెనకేసి రాబట్టే వాడికి బరువు బాధ్యత తెలియకుండా పోయి. ఆగో, చూడు, ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామని తెలిసిందో వాడు సస్పెండ్ చేయడం కాదు. నేనే కాలేజ్ మానిపించి కూలి పని పంపిస్తాను. ఇక వెళ్ళు, కాఫీ తీసుకురామా. కాఫీ చేసి అక్కర్లేదు కానీ, డాడీ ఆఫీస్ రూమ్ లో ఉన్నారనుకుంటా. నేను అడిగాను అని చెప్పి వచ్చి సంతకం చేర్చుకుపట్రా. రాడీ, నువ్వు అడగడం నేను కాదంటున్నా. బ్లాంక్ చెక్, నీ ఇష్టం వచ్చినంత రాసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. ఇంతకీ ఎందుకో చెప్పలేదమ్మా. ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను డాడీ, కాలేజ్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాను. ఓ, కంగ్రాచులేషన్స్ బేబీ. పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా కాలేజీ ఎలక్షన్స్ కి ఎక్కువ దొమ్మీలు మర్డర్లు జరుగుతున్న ఈ రోజుల్లో నువ్వు గెలిచావంటే ఒక రకంగా ఆ వీరేశ్వరరావు కంటే నువ్వు 100 రెట్లు, 1116 రెట్లు బెటర్. ఇలాగే ఇంకా ఇంకా ఎలక్షన్స్ లో గెలిచి నువ్వన్న మినిస్టర్ అయితే నేను జడ్జి అయిపోతా. ఏమిటి? ఒంట్లో బాగలేదా? నాకేం మాయరోగంలే, బిడ్డల గురించే. ఏమైంది ఇప్పుడు? ఇంకేం కావాలి? ఎంతైనా ఆడు మగబిడ్డ, మనిషి అంత మనిషయ్యా కూడా నువ్వు వాడిని చీటికి మాటికి చివాట్లు పెడితే చిన్నపుచ్చుకోడు వెర్నాగన్నా. పొద్దున్నుంచి తిండి తిప్పలు మన గదిలో కూర్చున్నాడు. ఏమిటో, ఎవరు గొడవ వాళ్ళదే గాని నా బాధ ఎవరూ పట్టించుకోరు. మళ్ళీ వాణ్ణి గాంధీ, నిన్ను కోపడి నాకు మాత్రం సరదానే చెప్పు. నేనైనా అమ్మైనా నువ్వు బాగా చదువుకుని ఇంటి పేరు నిలబెట్టాలని ఆశపడతాం, కానీ నీ మీద నాకు పగేమిట్రా? తమ్ముడు అనే చనువుతో ఒక మాట ఎక్కువ అన్నా అది నువ్వు బాధ్యత తెలుసుకుంటావనే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. రా, టిఫిన్ చెప్తా. ఏవయ్యా, నీకేమైనా బుద్ధుందా? దారికి అడ్డంగా కాళ్ళు జాపు పడుకోవడం ఏంటి దరిద్రంగా? అది కదండి. సర్లే, ఇక్కడ డ్రైవింగ్ నేర్పేది ఎవరు? మా ఓనర్ అండి. ఆ ఓనరే ఎక్కడా అని నిద్రపోతున్నారు, లేపుతానండి. ఇప్పుడు 7:30 అయింది. 7 to 8 అని నాకు టైం ఇచ్చి బాధ్యత లేకుండా నిద్రపోతున్నాడా? తిండి నిద్ర తప్ప టైం గురించి పట్టించుకోకపోబట్టే ఈ డొక్కు కార్లకి సుత్తి కొట్టుకుంటున్నారు. ఓ కుర్చీ కూడా దిక్కు లేదు. ఇది స్కూల్ అంటా నన్ను ఎత్తుకోవాలంట. కుర్చీలు బెంచీలు ఉండడానికి ఇది కాలేజీ కాదు. టైం ప్రకారం నువ్వొచ్చి నేను రెడీగా లేకపోతే అనాలి, అంతేగాని నువ్వే 1/2 గంట ఆలస్యంగా వచ్చి మా మీద రంకెలేస్తావేంటి? రా, గ్రౌండ్కి వెళ్దాం పద. ఎందుకు?
నేర్పించడానికి. అక్కడైతే ట్రాఫిక్ ఉండదు. ఇక దిగు. ఇప్పుడు ఎంతైంది టైము? 8:26. నీ టైం అయిపోయింది కదా, ఇక వెళ్ళు. హలో హలో, దొంగ సచ్చినాడా? నేనే వస్తా. ఏంటి, నిన్ను చంపదెబ్బ కొట్టినందుకు నన్ను సస్పెండ్ చేయించావు, మరి నన్ను కిడ్నాప్ చేసినందుకు నీకు శిక్ష పడద్దు? నేను కూడా కాలేజ్కి 2 రోజులు రావద్దా? సరే ఆగో. పోనీ సారీ చెప్పి చంపలేసుకోనా? అదే కాకపోతే గుంజీలు తీయడం, గోడ కూర్చోవేయడం, ఏదైనా సరే. ఇప్పుడేమంటావు? ఐ లవ్ యూ. ఎస్ ఐ లవ్ యూ. దెబ్బతీసింది సోకురమ్మ షాకు, నాదేది లేవే నీ సోకు, నాదేను లేవే. కసిరేతే ఊకే తాను పిలవే, గత కోరే జోరే జోడు కట్టి తోడు బట్టి తరిగడం తరిగడం. ఎంత దెబ్బతీసింది సోకులమ్మ షాకు, నాదేది లేవే నీ సోకు, నాదేను లేవే. కసిరేతే ఊకే తాను తీయదే, గత కోరే జోరే జోడు కట్టి తోడు బట్టి తరిగడం తరిగడం. కలిసి మెలిసి బుస కొట్టాలి పనివి తీరని తపనలలో,
కుర్రయుడే కసి పట్టాలి కోరి చేరిన కౌగిలిలో. వన్నెలాడి లేప కన్నెలేడి బాండేడి నాకు తగ్గతోడి ఇంకాస్త మరి కాస్త కొసరేస్తే కోరికంత తదిగినదు తదిగినదు ఎంత దెబ్బ తీసింది సోకులమ్మ షాదు వరసలలో ఘాటు మాటు ప్రేమే ఘాటు చొరవ చేసే సరసంలో అరే ఆకు వక్క ఈడు పూల పక్క కస చెక్క జోడు చెమ్మ చెక్క వాటేస్తే కాటేస్తే దోచేస్తే సోకులన్నీ తరిగదు తరిగదు ఎంత దెబ్బ తీసింది సోకులమ్మ షాడు నాదేది నీవే నీ సోకు నాదేను లేవే కసిరేతే ఊపే కాలుకీయరే జత కోరే జోరే జోడు కట్టి తోడు పెట్టి పరిగణదు పరిగణదు ఎంత దెబ్బ తీసింది సోకులమ్మ షాకు ఈ దేశంలో మగోళ్ళంతా సింహాలే కానీ ఆడోళ్ళు మాత్రం సీమల కన్నా ఈనంగా చూడబడుతున్నారని నా బాధ. మగోడు ఎంత మంచోడైనప్పటికీ ఇంటికొచ్చిన పెళ్ళాన్ని ఏదో ఒక సమయంలో మాట తోలకపోడు. దాంతో ఆ పిల్ల మనసు ఎంత బాధపడుద్ది. అందుకనే నా మూలకంగా ఈ భారతదేశంలో ఏ ఒక్క ఆడపడుచు గాని ఏ ఒక్క ఆడమనసు గాని బాధపడకూడదనే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఆగండి ఆగండి, మరి మన జస్టిస్ రుద్రమదేవి గారు ఎందుకు చేసుకోలేదు నాకైతే తెలియదు. కానీ రండి జోడు జోడుగా వచ్చే మంగళసూత్రాలు అందుకోండి. లేచి రావయా. కూడా నీలా ఆవేశపడేవాణ్ణి అయితే ఆ వీరుగాణ్ణి చంపటంతో పాటు కాకి బట్టలు వేసుకున్న ఈ శరీరంతో కటకటాల్లోకి వెళ్ళలేక ఆత్మహత్య చేసుకునేవాణ్ణి. ఏదో ఒక రోజున చట్టబద్ధంగానే వాడి అక్రమాలను అంతం చేసి తీరతాను. అంతవరకు నీకు నా మొహం కూడా చూపించను. Thank you.
వచ్చాడా? రావయ్యా సన్యాసిరావు రా. నమస్కారం వీరేశ గారు. మీరింత అభిమానంగా నన్ను పిలిపించారు అంటే నాకు ప్రతిజ్ఞ వచ్చేసిందనుకుని ఆర్డర్స్ కూడా తెప్పించేసి ఉంటారు. కానీ మీరు నన్ను క్షమించాలి, నాది మట్టి బుర్ర, నా ముఖంలో జడ్జి కళ లేదు, ఈ జన్మలో నాకు జడ్జి అయ్యే యోగము లేదు. మీరు నా గురించి ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. వస్తానండి. అమ్మ దొంగ సన్నాసి, నీతో అవసరం పడిందని వాసన పట్టేశావన్నమాట. ఇదిగో సన్నాసిరావు. ఆగాగు, నీతో చిన్న పని వచ్చిందయ్యా. నాకు తెలుసండి, మీరు పని కట్టుకుని నా కోసం కబురంపినప్పుడే డౌట్ వచ్చింది, ఎదురొచ్చి రారమ్మన్నప్పుడు క్లియర్ అయిపోయింది. అసలు పాయింట్కి వచ్చేస్తున్నాను. మీరు ఎక్స్ పార్టీ వెంకటనారాయణ ఏలూరు లాకులు కాడ మర్డర్ వేయించారు. వేయించుకునేది లేండి, వేశారు. ఇప్పుడు అది కేసు అయింది, కోర్టుకెక్కింది, అంతే కదా? ఆర్డర్ ఆర్డర్. పార్లమెంట్ సభ్యులు అన్ పార్లమెంటరీ బూతులు వాడకూడదు ఎంపీ గారు. సన్యాసిరావు. ఎస్ యువర్ ఆనర్. ఈ ఒక్కసారికి నన్ను బయటపడేస్తే నిన్ను జడ్జింగ్ చేయటం ఖాయమయ్యా. నాకు వాగ్దానాలొద్దు, అంత టర్మ్స్ ఇన్ క్యాష్. అలాగే బాగా వాదించాలి మరి. అస్సలు వాదించా, చిన్న థ్రిల్ ఇస్తా. అది ఎప్పుడు అనుకున్నారు? కేసు జడ్జిమెంట్ దాకా వచ్చాక. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ముద్దాయి వీరేశ్వరరావు తన రాజకీయ ప్రత్యర్థి వెంకటనారాయణను March 7 రాత్రి ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ వారు నిరూపించారు. అందువల్ల జస్టిస్ గారు, జస్టిస్ గారు, తప్పకోండి నా లోపలికి వెళ్ళినవండి ప్లీజ్. ఎవరు నువ్వు? సాక్ష్యం జడ్జి గారు. ఎవరి తరపున? న్యాయం తరపున. ఇప్పుడు చెప్పు. హత్య జరిగిందని చెప్తున్న March 7 మధ్యాహ్నం నుంచి మర్నాటి వరకు ఆయన నేను ఒకే గదిలో గడిపాం. కావాలంటే హోటల్ హనీమూన్లో కనుక్కోండి. ఆయన హత్య చేశారంటాం అబద్ధం. నీకు ఆయనకి ఏంటి సంబంధం? ఆడిది నోరు విప్పి చెప్పుకోలేని సంబంధం. ఆడిది ప్రాణం కన్నా మానవ ఎక్కువ అనుకుంటుంది. నిజమే, కానీ అన్యాయంగా ఒక జీవితం జైలు పాల్కావటం చూడలేక ఉన్న నిజాన్ని నేను మీకు చెప్పేశాను. ఇప్పుడేం చేస్తావా? పోలీసు రిపోర్ట్ ఇస్తావా? కోర్టు చెప్పుతావా? రోడ్డును పడి మౌన పోరాటం చేస్తావా? ఏ దారిలోనైనా నీ పొరుగు పోతుందే గానే నాకు పోయేదేం లేదు. చదువు అయిపోయింది కదా అని పుస్తకాలతో పాటు మన ఫ్రెండ్షిప్ ని కూడా విసిరి పారేకుండా అప్పుడప్పుడు లెటర్స్ రాస్తున్నా. వస్తానే మళ్ళీ ఎప్పుడో. బాయ్ బాయ్. లేట్ అయిందని కోపమా? లేట్ శాంతి, ఇంకొంచెం లేట్ అయితే బాగుండేది అనిపించింది. అదేమిటి? ఈ కాలేజీలో అలర్ట్ చేయడానికి ఇదే ఆఖరి రోజు కాదు. రేపటి నుంచి ఉద్యోగాలు వేట, ఎన్ని కష్టాలు పడాలో ఈ జీవిత చదరంగంలో.
అదేమిటి లక్ష్మి, నీ మంత్రంతో నా శతకాన్ని చంపితే చెక్ అవుతుందిగా? ఆగిపోయావే, నువ్వు ఓడిపోకూడదని. లక్ష్మి, జడ్జి గారు ఎవరు? నువ్వా? ఏమిటిలా వచ్చావు? నన్ను చంపడానికి ఆ వీరేశ్వరరావు మనుషులు వెంటబడ్డారు. మీరే నన్ను కాపాడాలి. మళ్ళీ ఏ కేసు నుంచి తప్పించడానికి కొత్త నాటి డబ్బు కాసుపడి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకే ఇప్పుడు నా ప్రాణం ఎదుకొచ్చింది. సాక్షి బ్రతుకుంటే కేసు చావునట్టేనని వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు. అయితే ఇంకే కోర్టులో నిజం చెప్పేస్తే వాడికి శిక్ష పడుతుంది, నీకు పీడా వదులుతుంది. లక్ష్మి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. పడసే దుర్మార్గుడు, అలా జరిగినా ఈ అమ్మాయిని మాత్రం ప్రాణాలతో బ్రతకనివ్వడు. దానికి ఒకటే మార్గం, వాడితో నీ పెళ్లి జరిపిస్తాను. పెళ్ళా? అదేలా? ఒకవేళ జరిగినా వాడి పని తేలికవుతుందే గానీ నా ప్రాణం నిలుస్తుందంటారా? నీకు ఏ అపకారం జరిగినా వాడిదే బాధ్యతని పూచికత్తు రాయించి వాడి చేత నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇక పెళ్లి కొప్పించడం గురించా, పాత కేసులు తిరగదోడి వాణ్ణి జైల్లోనే సంసారం చేయించమంటాడు, నీతో సంసారం చేస్తాడు తేల్చుకోమను. ఇప్పుడే వారికి ఫోన్ చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా అని చెప్పు. బ్లాక్ మెయిల్ కాదు, బ్లాక్ మ్యారేజ్. అన్నమడిగితే ఇచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మళ్ళీ న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు, నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు. ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మళ్ళీ అడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు, నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు. ఉద్ధరించడానికే పుట్టామంటారు నాయాళ్ళు, దేశానికే చీడ పురుగులు ఈ దొంగ నాయాళ్ళు. దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టామంటారు నాయాళ్ళు, దేశానికే చీడ పురుగులు ఈ దొంగ నాయాళ్ళు. పుచ్చిపోయిన సరుకులాగానే పుచ్చిపోతారు నాయాళ్ళు, పుచ్చిపోయిన సరుకులాగానే పుచ్చిపోతారు నాయాళ్ళు. పురుగులు పడి సత్తారు ఈ దొంగ నాయాళ్ళు, పురుగులు పడి సత్తారు ఈ దొంగ నాయాళ్ళు. నాయాళ్ళు దొంగ నాయాళ్ళు, ఈ నాయాళ్ళు దొంగ నాయాళ్ళు. ఏంటయ్యా ఇంకా చూస్తున్నారు? అదండి భోజనాలు టైం అయిపోయింది. ఆ తిండి ఏమిటే? ఇంకొంచెం పెట్టినాయి. ఈడొచ్చిన పిల్లలు సరిగా తిండి తినకపోతే ముక్కు మొహం బీక్కుపోయి ఈసురోమంటుంటావు. బట నీకోసం మేగడు తీసే తెస్తానుండమ్మా. అక్కర్లేదమ్మా. రసమేమ్మా? మున్సిపాలిటీలో ఏవో ఉద్యోగాలు ఉన్నాయని పేపర్లో పడితే వాడు అప్లికేషన్ పెట్టాడంట. అక్కకి పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా, ఒక మాట చెప్తే చాలు చాలు. ఈ రోజుల్లో ఏ సిఫార్సు లేకుండా ఉద్యోగం రావాలంటే గిన్నె కూడా తీసుకోలేవేమే. ఎంత చదువు చదివినా నికార్సుగా ఉద్యోగం ఎవరిస్తున్నారు చెప్పు. పెరుగు. ఏం చెప్పి ఏం ప్రయోజనంలే, నా మాటకు విలువేడిచ్చేస్తాయిగా. వాడికి కూడా ఏదన్నా ఉద్యోగం వస్తే వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు కదా అని నా తాపత్రయం. నా ఉద్దేశం కూడా వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని, స్వశక్తితో సంపాదించుకుని మగతనంగా బ్రతకమని చెప్పు నీ కొడుకుని. సినిమాకి వెళ్దావా? పోనీ ఐస్ క్రీమ్ తిందావా?
గట్టి పిక్కోడానిక మనం వచ్చింది. అంత వరి అయిపోవలసిన సమస్య ఇప్పుడే వచ్చింది. మా అక్క గురించి. అక్క పక్క నిన్ను పెట్టుకుని. అది కాదు శాంతి, తనకు బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఉద్యోగానికి రికమెండ్ చేయొచ్చు కదా. ఓ ఇంతేనా? దీనికోసం రాత్రి పౌల బుర్ర చెడగొట్టుకోవాలా? మా డాడీతో చెప్పి నీ పన్ను చూస్తాలే గాని నా పన్ను చూడు. మధురమైన వేళ మమత వేణువైనా మనసు మూగవేనే కుండలోని ఆశలే గొంతు దాటలేవే జాజి పూల జావైనే నీకు పాడనా జాము రాత్రిరేళ కలగా వచ్చి వెళ్ళనా మత్తు గాలి వీచే మధురమైన వేళ మమత వేణువైనా మనసు మూగవేనే గుండెలోని ఆశలే గొంతు దాటలేవే జాజి పూల జావైనే నీకు పాడనా జావు రాత్రిరేళ కలగా వచ్చి వెళ్ళనా ఖరాబు.
అంతా బాగానే ఉందగానే రేపు నలుగురిలో పెట్టాక ఆ బుడ్డోడికి నాకు ఏ సంబంధమో లేదందనుకో, అప్పుడు మనకు ఆధారం ఏంటి అని. ఆ మాత్రం ముందు చూపు లేకపోవడానికి నేనేమన్నా చెట్టు కింద ప్లేడర్ అనుకున్నారా? ఇదిగో ఇది ఆ కుర్రాన్ని స్కూల్లో చేర్పించినప్పుడు అమ్మగారు అందజేసిన అప్లికేషన్ కాపీ. ఇందులో ఆ మహాతల్లి స్వహస్తాలతో సంతకం కూడా పెట్టింది చూడండి. ఇకపోతే ఇది ఆ కుర్రవెధవికి గార్డియన్ హోదాలో రుద్రమదేవి కట్టిన ఫీజుల తాలూకు రసీదుల కాపీలు బగైరా బగైరా సరంజామ. ఇది కాగితాల కట్ట కాదండి, పాముల పొట్ట. నలుగురిలో పెట్టి రేపు నేను అరగబోయే ప్రశ్నలుగా రుద్రమదేవి గుండాగైన చావాలి, అవమానంతో ఆత్మహత్యైనా చేసుకోవాలి. రండయ్య రండి. ఆ మహాతల్లి ధర్మదేవతలా పోజు కొట్టుకుంటూ ఎంత అన్యాయం చేసిందో, అమ్మో అమ్మో అమాయకురాల్లా కనిపించిందే కానీ ఆ కడుపులో ఇంత దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాక్ ఉందని అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాత్రం అనుమానం రాణించిందటయ్య. ఇవాళ ఆవిడ సంగతి తేల్చేస్తా కదా, రండి రండి. ఒక్కసారి కుర్రాన్ని ఎత్తుకోవయ్యా. రుద్రమదేవి రుద్రమదేవి. ఏంటయ్యారు చూస్తున్నారు? అమ్మవారి ఊరేగింపు ముందు ఘనాచరిక. రుద్రమదేవి. ఎవరండి మీరంతా? అసలు ఏం జరిగింది? రుద్రమదేవి మిమ్మల్ని ఏమిటంటే బదులు చెప్పరే. అమ్మా నువ్వా రోజు తీర్పునిచ్చే నిన్ను ముద్దాయిగా నిలబెట్టి ఈ ప్రజాకోర్టులో నేను తీర్పు చెప్పడానికి వచ్చాను. నీకంత అర్హత లేదని నువ్వు పిలిచిన పద్ధతే చెప్తాను. నువ్వెంత పద్ధతి అయిన మంచివో మాకు తెలుసులేవమ్మా. తీసురావయ్యా. ఇప్పుడు చెప్పవమ్మా, ఏ పద్ధతిలో ఈ బిడ్డని కన్నావో, ఏ పద్ధతిలో నువ్వు ఈ బిడ్డకి గార్జియన్ అయ్యావో, ఎంత పద్ధతిగా ఈ బిడ్డని హాస్టల్లో పెట్టి పెంచుతున్నావో చెప్పు. నలుగురు విని పద్ధతైన నీ బ్రతుకుని, తీరైన నీ పెంపకాన్ని, పవిత్రమైన నీ జీవిత కథని తెలుసుకుని తరిస్తారు. ఈ మరో కర్ణుడు బతుకుని చీకటి చెయ్యడానికి నీతో పులికిన సూర్యభగవానుడు ఎవరో చెప్పు. వీడికి జన్మనిచ్చిన తండ్రి ఎవరని కదు నీ ప్రశ్న? ఒకప్పుడు మనతో పాటు నల్లగౌను వేసుకుని ఇప్పుడు నడి బజార్లో చట్టం న్యాయం అంటూ పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడే ఆ చౌదరి. పార్లమెంటు సభ్యుడు వీరేశ్వరరావు సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మీరు పెట్టుకున్న ప్రజా ప్రయోజన పిటిషన్ కు సంబంధించిన వాదనను కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. రాజకీయాల్లోకి రాకముందు మీరేం చేస్తుండేవారు? పెళ్లి గాని కుర్రోళ్ళు ఏం చేస్తారో రాబోయే పెళ్ళాన్ని గురించి కలలుగంటారు. నేను అంతే ప్రజాసేవ లైన్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రజాసేవకు ప్రాక్టీస్ అంటే రౌడీయిజం, దౌర్జన్యాలు, దోపిడీలేనా? చచ్చా రక్తపాతం అస్సలు నాకు పడదు, బ్లడ్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతా. మరి మీ మీద చాలా పోలీస్ కేసులున్నాయే. ఉండగానే సరిపోయిందా? కోర్టులో నిలవద్దో? ఈ రోజుల్లో మంత్రులు ముఖ్యమంత్రులకే కుంభకోణాలు కేసుల మూలాన కోర్టుల చుట్టూ తిరగ తప్పటం లేదు. విన్నారా మిస్టర్ జస్టిస్, న్యాయస్థానాల మీద ఈ ప్రజానాయకుడికున్న నమ్మకం ఎంత బలమైందో. కోర్టులేం చేయగలవులే అని ఇతగాడి నమ్మకం. వీధిరవుడిగా వీరవిహారం చేసిన ఇతగాడి ఘనత వహించిన చరిత్ర ప్రజా హృదయాలకు పోలీసు ఫైళ్లకు తెలిసిన సాక్ష్యం చెప్పే నాథుడు లేక, దౌర్జన్యాన్ని ఎదిరించే ధైర్యవంతులు లేక, చట్టాన్ని ఎదిరించే ఏకంగా చట్టసభలోనే అడుగు పెట్టగలిగాడు. పార్లమెంటు సభ్యుడై ఎంపీ అంటే మహాపాలకుడన్న గౌరవానికి తలవంపులు తెచ్చే మహాపీడకుడయ్యాడు. అబ్జెక్షన్ ఎవరన్నారు? కోర్టు వారికి స్పష్టమైన ఆధారాలు చూపించాలి. కానీ మై లెర్నెడ్ కొరీగ్ మిస్టర్ చౌదరి వారి మాటల గారిడితో కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు. మిస్టర్ చౌదరి, నా కంఠస్వాషం లాంటి సన్యాసిరావుల గురించే సార్, మనం సాక్ష్యాలు ఆధారాలు అంటూ కూర్చుంటే న్యాయం బలైపోతుంది. ఓకే, మీకు కావాల్సింది ఎవిడెన్స్ అంతే కదా. లుక్ లుక్ ఇటు దిస్ పేపర్స్. ఎలక్షన్లకు ముందు మా నియోజకవర్గం సందు సందున గొంది గొంతిన ఈయన చేసిన వాగ్దానాల చిట్ట ఈ న్యూస్ పేపర్. మాటల గారడి నాది కాదు సార్, ఈయనది. ఆ మాయమాటలు నమ్మే అమాయక ప్రజలు ఓట్లేశారు. ఈయన గద్దెనెక్కి 4 సంవత్సరాలు గడిచిపోతున్నా
ఇంతవరకు చెప్పిన పని ఒక్కటి చేయలేదు. ఇక మిగిలిన ఆ కొద్ది కాలంలో చేసే అవకాశము సావకాశము కూడా లేవు. అందువల్ల ఈయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి అయ్యే ఖర్చు దాదాపు 5.5 కోట్ల రూపాయలు. మా నియోజకవర్గం ప్రజల పేర ఈయన సొంత ఆస్తి నుండి ఇప్పించండి. మిస్టర్ చౌదరి, ఐపీసీ సెక్షన్ 171B ప్రకారం ప్రజాక్షేమం కోసం ఫలానా పని చేస్తానని ఎలక్షన్ సమయంలో చెప్పినా అది నేరం కాదు. చెప్పటం నేరం కాకపోవచ్చు సార్, కానీ చెప్పింది చేయకపోవడం నేరం కాదా? అటువంటప్పుడు అబద్ధానికి నిజానికి తేడా ఏముంది? సత్యమేవ జయతే అన్న మన జాతి ఆదర్శానికి విలువే ఉంది. ఆయన వాగ్దానం చేశారు, దట్ ఈస్ ఎ ప్రామిస్. అంతేగాని ప్రామిసరీ నోటు రాసివ్వలేదుగా. సారీ యువరాన్, ఐఎమ్ సారీ. ఇందులో ఇంత మతలబు ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అలాంటప్పుడు చట్టాన్ని గౌరవిస్తానని, న్యాయస్థానం వేసే శిక్షల్ని శిరసావహిస్తానని ఏ పౌరుడు పుట్టగానే ప్రభుత్వానికి ప్రామిసరీ నోటు రాసివ్వడం లేదుగా యువరానర్. మీరు శిక్ష వేసే నేరస్తులు కూడా ఇదే మాట అడిగితే అప్పుడేం సమాధానం చెప్తారు? మిస్టర్ చౌదరి, అర్థం లేకుండా మాట్లాడకండి. అర్థం లేకుండా వాగేవాడిని అయితే లాయర్ని ఎలా అవుతాను యువరానర్? మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది లోకుల్ని ముంచి లోక్సభకు వెళ్లడానికి కాదని ఈ నాయకులకు తెలియజెప్పండి మిలార్. వంట్రోత్ ఉద్యోగానికి కూడా అంతో ఇంతో విద్యార్హత కావాలంటారే, మరి ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాజకీయవేత్తలుగా పొట్టకోస్తే అక్షరం ముక్కరాని నిశానీలు, పట్టపగలే ప్రాణాలు తీసే గూండాలు, దగాకోర్లు చలామణి అవుతుంటే ఏం చెయ్యగలిగాయి సార్ మన చట్టం, మన రాజ్యాంగం? రాజకీయానికి వయసు ఒక్కటే అర్హత అయితే చెట్టుకి పుట్టకి జంతువులకి కూడా ఏళ్ళొస్తాయి. వాటికి ఓటు హక్కిస్తారా? వాటిని ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా మిలార్? ఇలాంటి దుష్ట నికృష్ట దగాకోరు దగుల్బాజీ రాజకీయవేత్తల కన్నా పశువులు కూడా నయమే. పోని ఆపనైనా చేయించండి, రాజ్యాంగాన్ని సవరించమనండి, ఇలాంటి మోసగాళ్లని గద్దె దింపమనండి. అర్థం పరంగా దిగిరమనడమా? అది ఎలా వీలు పడుతుంది? ఎందుకు వీలు కాదు సార్, 100 ఏళ్లు కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసుకున్న భార్యాభర్తలకే అర్ధంతరంగా విడాకులు ఇప్పించగలిగిన మీరు ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ల పదవిని 6 నెలల ముందుగా ఓడగొట్టలేరా? ఆలోచించండి యువరానర్, ఓటున్నది ఎలక్షన్లో అమ్ముకోవడానికి మాత్రమే అనుకుంటున్న ఈ దేశ ప్రజలకు ఓటు హక్కును నమ్ముకునే ధైర్యాన్ని కల్పించండి. పైకెక్కించిన ప్రజలకే ఇలాంటి నాయకుల్ని వెనక్కి పిలిపించే అధికారం ఉండేట్టు చేయండి మిలార్. రాజకీయం అంటే రౌడీయిజానికి మరో పేరని, ప్రజాసేవ అంటే దేశాన్ని దోచుకోవడానికి మాత్రమేనని అనుకుంటున్న ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పండి మిలార్డ్, బుద్ధి చెప్పండి. మిస్టర్ చౌదరి, మీ వాదనలో పేర్కొన్న విషయాలు చట్ట పరిధిలోనూ న్యాయస్థానాల పరిధిలోనూ లేనందువల్ల మీరు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించలేకపోతోంది. కురై పుట్టి ప్లేడరు, చెప్పింది చెప్పకుండా చెప్పుచ్చుకు చెడామడా కొట్టినట్టు కోర్టులో నిలబెట్టి కడిగేశాడా చౌదరి గాడు. పోలీసులు అన్నా కోర్టు అన్నా మనకి మంచినీళ్ళ ప్రాయమేగా అనుకున్నాను, కానీ అడిట్ట సాకిరీవు పెట్టి సావుబాస్తాడని కల్లో కూడా అనుకోలా. మండిపోతోందయ్యా గుండెకాయ. వెళ్ళం పక్కింటాడితో లేచిపోయి ఎదురింట్లోనే కాపురం పెట్టినా జనం మనకి మగతనం లేదని నవ్వుకుంటారేమో కానీ ఓట్లేయడం మానరు. అట్టా ఇంటి మీదో ఒంటి మీదో దెబ్బ కొడితే నేను ఫీల్ అయ్యేవాడినే కాదు, ఈ దొంగనాయాలు ఓటింగ్ మీదే దెబ్బ కొట్టాడే. అసలు ఏం చూసుకున్నాయ్యా ఆడికింత పొగరు? ఆడికేముందండి, ఈడి సంపాదన తప్ప పెద్దాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. పోనీ పెళ్ళం తరపునేమన్నా కలిసి వచ్చిందంటే పిచ్చి ఏర్వా. ఏరి కొరి పేదంటి పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చా, లవ్ మ్యారేజ్ కూడానా లప్పంగి అదవకి? మరి ఇంకే ఆడి మదం తీంచే మార్గం ఆడే ఇచ్చాడు. అంటే డౌట్లు అడక్కు, పని చూడు. వీరేశ్వరరావు దుర్మార్గానికి తల్లిని పోగొట్టుకుని పిచ్చివాడైన తండ్రి ఆదరణకు దూరం అయిపోయినా ఆ పసివాణ్ణి నేనే తెచ్చి పెంచాను. మానవత్వాన్ని కూడా తప్పుడు బుద్ధితో చూసాను. ఇలాంటి లాయర్లు ఉండబట్టే ప్రజలు కోర్టుల మీద నమ్మకం పోయింది. తెలివితేటలు ఇతరుల మీద నిందలు వేయటానికి కాక జీవితాలు నిలబెట్టడానికి ఉపయోగిస్తే మంచిది. ఆ నోటిని ఫినాయిల్తో కడుక్కో. గెట్ అవుట్. Thank you.
బాబు. అదా ఈ రోడ్ ఎప్పుడు బెడ్రూమ్ అవుతుందా, ఈ కార్ ఎప్పుడు డబుల్ కాట్ అవుతుందా అని ఆలోచిస్తున్నాను. లక్ష్మి లక్ష్మి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టి పెట్టి బయలుదేరతారా? నువ్వు ఇంటికి వెళ్ళాలి. అది కాదు లక్ష్మి, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ అక్క అయితే నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని చెప్తావు కదా, అప్పుడే మన ప్రేమ సంగతి కూడా బాషాన్ కొట్టినట్టు చెప్పాయి. అమ్మో ఇంకేమైనా ఉందా? మా అక్క పేరుకే కాదు మనిషి కూడా రుద్రపదేవే. నువ్వు ఉన్నావు ఎందుకు? పేరు మాత్రం ఝాన్సీ లక్ష్మి, ఆ మాత్రం ధైర్యం నీరు. అదే ఏలేదు, నీ పేరు స్వరాజ్యమనో స్వతంత్రమనో పెట్టుండాల్సింది. మనం చక్క గడకన లేచిపోయేవాళ్ళం. అంత కర్మ మనకెందుకు గానీ అక్కకి ఎలా నచ్చ చెప్పాలో నేనే ఐడియా వస్తాలే. థ్యాంక్ యూ. సారీ అనే రెండు దిక్కుమాలిన మాటలు ఇచ్చి మన వాళ్ళని చెడగొట్టిపోయాడయ్యా ఇంగ్లీషోడు. సారీ అనగానే తప్పు చెరిగిపోద్దా, థ్యాంక్ యూ అనగానే రుణం తీరిపోద్దా? భలే వారు సార్, మీ మేలు మర్చిపోతానా? నాకు ఉద్యోగం ఇప్పించి నన్ను మనిషిగా నిలబెట్టిన మహానుభావులు మీరు. ఆ మాత్రం గుర్తుంటే చాలు, నీకు ఎప్పుడు ఏ పని ఉన్నా మొహమాట పడకుండా నా దగ్గరికి రా, పోయి ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో. వస్తా. నమస్కారం సార్. నమస్కారం. చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్స్ అండి. వస్తా పన్నుంది, మళ్ళీ కలుద్దాం. అలాగే సార్. ఏమండి ఏమండి, వరువు రుద్రం చేసి తమ్ముట్టండి. చా అంటారంటండి, ఏదో మా అమ్మాయి క్లాస్మేట్ అని చెప్పింది కదా అని గాలిపడి వాడిని మీ దగ్గరికి పంపించాను, కానీ ఎంత పని జరుగుతుందని నేను ఎక్కడ అనుకున్నానండి. ఏమండి, ముందు అర్జెంటుగా ఫోన్ చేసి వాడి అపాయింట్మెంట్ అతను క్యాన్సిల్ చేయించండి. చా వీటన్నిటినీ మించి ఆడు నీ కూతురుతో చెట్లమ్మట పుట్లమ్మట దైకక్కలు ఆడుతున్నా హీరో. ఇంకా వానపాట చలిమంట చీరారేసుకోవటం దాకా రాలేదులే, మరీ అంత ఆడవు మాకా. ఇప్పుడు ఆడవలసింది నువ్వు కాదు, ఆ రుద్రమదేవి. అదే మరి రాజకీయం అంటే చూడు. ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి, జాతి నెప్పమన సూత సుందర కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట, ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అయ్యందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మబెట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టింది కదా, నీది ఏ కులము? ఇంత ఏల అల్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యవు గంగాగర్భమున జరించలేదా? ఈయనదే కులము. ఎవరు నువ్వు, ఏమిటి నీ గొడవ అనేగా మీ ప్రశ్న. నేను రాజు డ్రైవింగ్ స్కూల్ ప్రొపరేటర్ని. బాడీ విలన్లా కనిపించిన మనసు మాత్రం హీరో మోడల్. స్వయం కృషి ఇంజిన్, లోడ్ కెపాసిటీ నెలకి 3000 పైనే. డ్రైవర్ రాముడు కనుక ఎన్టీఆర్ అంటే అభిమానం. అమ్మా నాన్న ఎవరో తెలియని అనాథని గనక దాన వీర సూర కర్ణ డైలాగులంటే ప్రాణం. చదువు డిగ్రీ, ఇదండి నా బయోడేటా. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, జస్ట్ ఐ వాంట్ టు మ్యారీ యువర్ సిస్టర్. ఆల్రెడీ లవ్ అయిపోయింది. మీరు ఒప్పుకుంటే మారుతి 1000 సిసి లెవెల్లో ట్రంక్ రోడ్ మీద వెళ్తాం, కాదంటే ఓల్డ్ స్టాండర్డ్ లో బైపాస్ రోడ్. మరి మీరు ఊహ అంటారా ఊహ అంటారా? లక్ష్మి లక్ష్మి
అసోలకి అక్క యు ఆర్ గ్రేట్ డార్లింగ్ అక్కనే ఒప్పించా అంటే యు ఆర్ సో గ్రేట్ పొగట్టలాది రోడ్డు చూడు ఇచ్చిందంటే మన దారికి ఎదురులేదంతే డోంట్ వరీ పోయింది పళ్ళు రాలిపోతే కట్టించుకోవచ్చు కళ్ళు పోతే పెట్టించుకోవచ్చు ఒకటి కాదే పాప రెండు కాళ్ళు పోగొట్టుకుని అతని బతుకు నిలువున కుప్పగూడిపోయిందమ్మా ఒక్కడే అయితే ముష్టెత్తుకుని ఏ కలో గంజో తాగి బతకచ్చు మంచాన పడ్డ తల్లి రోగిస్తే తండ్రి వీళ్ళిద్దరు ఏ గంగలో తోయమంటారు పాపం గుడ్డిలో మెల్లలాగా అతనికి ఇంకా పెళ్లి కాకపోవడం అనేది కొంచెం మంచిదైంది కాబట్టి ఈ కేసులో ఈ ముద్దాయికి మామూలుగా చట్ట ప్రకారం 6 నెలలో 3 నెలలో జైలు శిక్ష విధించడం 1,000 2,000 జరిమానా కట్టమంటాం చాలదు యువరానర్ ఇది మామూలు యాక్సిడెంట్ కేసు కాదు ఒక కుటుంబ జీవనాధారానికి సంబంధించిన సమస్య కాబట్టి యువరానర్ ఈ ముద్దాయి ఝాన్సీ లక్ష్మి నా క్లయింట్ని పెళ్లి చేసుకు తీరాలి ఇది అన్యాయం ఒక్క పొరపాటుగా అమాయకుల జీవితాన్ని నాశనం చేస్తారా మేమిద్దరం కలిసి సావరణ చట్టం కానీ విడివిడిగా మాత్రం బతకం మిస్టర్ సన్యాసిరా కోర్టుకు కొన్ని న్యాయ సూత్రాలు నిబంధనలు చట్టాలు ఉన్నాయని తెలిసి మీరు కూడా ఇలా ఆర్గ్యూ చేయడం బాగోలేదు అదేమిటి వరానర్ ఒకప్పుడు మీరే కదా ఒక రోజంతా ఒకే గదిలో ఒక ఆడ ఒక మగ కలిసి గడిపారన్న పాయింట్ మీద ఆ వరలక్ష్మి జీవితం సర్వనాశనం అయిపోయిందని ఎంపీ వీరేశ్వరరావు గారితో వివాహం జరిపించి ఆమె జీవితాన్ని నిలబెట్టారు మరిప్పుడు నిష్కారణంగా ఇతని కుటుంబం కుప్ప కూలిపోయినా పర్వాలేదనుకుంటున్నారా కేసు కేసుకి మీ తీర్పులో మార్పు ఉంటుందా యువరానర్ మీ ఆర్గ్యుమెంట్ పూర్తయినట్టేనా అంటే ఇక నన్ను నోరు మూసు కూర్చోమని కదండి థ్యాంక్ యూ యువరానర్ ఎక్స్క్యూజ్ మీ యువరానర్ ఉరి తీసే ముందు ఖైదీకి కూడా ఆఖరి కొరికి చెప్పుకునే అవకాశం ఇస్తారు మీరు తీర్పు చెప్పే ముందు చివరిగా ఒక్క మాట చెప్పుకోవచ్చా ఆయన్ని పెళ్లి చేసుకోమనడమే మీ నిర్ణయం అయితే ఆ తీర్పుతో పాటే నాకు పిడాకులు ఇప్పించండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అది సారీ ఎవరు ముద్దా ఇష్టాయిష్టాలను తెలుసుకుని ఇవ్వడానికి శిక్షలు తీర్పులు ప్రజెంటేషన్ ఆర్టికల్స్ కావు కావచ్చు కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నది ప్రెజెంటేషన్లు బహుమతులు కాదు జస్టిస్ న్యాయం నాకు న్యాయం చేయండి ఆనరబుల్ జస్టిస్ నాకు విడాకులు ఇప్పించండి అదే ఎందుకు ఇవ్వాలి ఏ ఆధారం ఇవ్వాలి అదేం ప్రశ్న యువరానర్ ఆడపిల్లకు సిగ్గే ఆభరణం అనుకునే ఈ పవిత్ర భారతదేశంలో ఒక ఆడది సిగ్గు విడిచి 10 మందిలో ఈ మొగుడు నాకొద్దు అందంటే ఎందుకో ఏమిటని ఎదురు ప్రశ్నించకుండా విడాకులు ఇవ్వాలని మీరే చెప్పారుగా మేడం మర్చిపోయారా ఒకసారి పాత ఫైళ్లు తిరగేసి చూడండి ఈ దేశంలో ఏ చట్టమైనా అనాథల్ని అభాగ్యుల్ని అబలల్ని ఆదుకోవడానికే ఉన్నాయని మీరే చెప్పారుగా యువరానర్ అతను నా వల్ల అభాగ్యుడైతే ఆయన మూలాన నేను అవలగా అన్యాయానికి తలవంచాల్సిందేనా చెప్పండి ఇదేనా మీ న్యాయం రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణమే మీ సిద్ధాంతమా నా జీవితాన్ని మొగ్గలోనే తుంచి మీ ధర్మపీఠాన్ని నా పాలిటి బలిపీఠంగా మార్చే చట్టమేనా మీ ధర్మం చెప్పండి యువరానర్ చెప్పండి చెప్పండి
భారతదేశమున మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుతున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీని గర్భుడనొకటై సదా నేను కృషి చేయను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవించను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా దేశం పట్లను, నా ప్రజల పట్లను సేవారెడ్డి కలిగి ఉందని ప్రతిజ్ఞ. వారి శ్రేయ వృద్ధిని నా ఆనందమునకు మూలము. సన్నాసి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పరగడుపు నీ గోలే తప్పు యువరానర్. దీన్ని ప్రతిజ్ఞా పాఠం అంటారు, అప్పచెప్పేశాను. సత్యనరదేవుడా వీడికి జడ్జిగా ఆర్డర్స్ ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని బెంగపడిపోకండి. మీరు ప్రజానాయకులు కదా, మాట మీద నిలబడటం మీకు కలిసి రాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అయినా సరే నేను జడ్జిని తీర్తాను. ఎందుకంటే చెల్లెలి కేసులో ఏ తీర్పు ఇవ్వలేక రుద్రమ్మదేవి ఉద్యోగాన్ని వదిలేయటం ఖాయం, ఆ సీట్లో నేను కూర్చోవడం కూడా ఖాయం. ఈ రోజు నుంచి నేను జస్టిస్ సన్యాసరావు. పాపం ఆవిడ, మాజీ జస్టిస్ రుద్రమ్మదేవి. తీర్పు అమ్మా, నువ్వు కూడా అవునులే. తోడ పుట్టిన వాళ్ళకి వెళ్ళినప్పుడు నిన్ను అనుకున్న ప్రయోజనం ఏముంది? నాకు తల వప్పులు తెచ్చినా నువ్వు తల ఉంచుకునే పరిస్థితి ఇంకెప్పుడు తెచ్చుకో. భర్త అవమానపడితే నీ భార్య భరించలేదు. చదరంగ ఆటలో కూడా మాట వరుసకైనా నన్ను ఓడించకుండా వదిలేసిందని మనసు మార్చుకున్నావా అక్క? లక్ష్మి, ఆడ బ్రతుకులు భర్తకున్న విలువ నీకు తెలిసినంతగా నాకు తెలియలేదమ్మా. తెలుసుంటే మిమ్మల్ని గాలి వదిలేసి నా దారిని నేను వెళ్ళిపోయేదాన్ని. ఇలా దగ్గా పడేదని కాదు. గాంధీ, స్వతంత్రం ఎలా సంపాదించుకోవాలో, స్వేచ్ఛగా ఎలా ప్రవర్తించాలో నువ్వు వీళ్ళకు నేర్పే వరకు, ఈ క్షణం వరకు నేనెంత రాక్షసునని నిజంగా నాకు తెలీదు. అక్క, నువ్వు ఎలాంటి తీర్పిస్తావో అని భయపడి. భయపడి కాదు, తిరగబడి అనరా. నీది విప్లవ మార్గం కానీ నువ్వు వెతుక్కున్న నీ మార్గంలోనే నీతో చేతులు కలిపిన వీళ్ళందరినీ తీసుకుని మరి వెళ్ళు, వెళ్ళిపో. నా దగ్గరుంటే పడుగు నీరులో ఉన్నట్టే న్యాయం ధర్మం పేరు చెప్పి మిమ్మల్ని కాటులేస్తాను కదూ. వెళ్ళిపోండి, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి. అమ్మా, నువ్వేం చెప్పినా నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను. నా అక్రమాలు ఎదిరించదలుచుకున్న వాళ్ళందరూ నేను న్యాయస్థానానికి వెళ్ళే దారిలో ఎదురు రాకుండా నాకు అపశకునాలు కాకుండా వెళ్ళిపోండి. గెట్ అవుట్. థ్యాంక్ యూ రానర్. వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనుక్కోవడం తెలుసు, కానీ వాయిదాలతో న్యాయాన్ని మట్టి గడిపించవచ్చు అని ఎంత చక్కగా నిరూపించారు యువరానర్. తెలివిగా కోర్టు టైం అయ్యేంత వరకు ఆర్గ్యుమెంట్ని సాగదీశారు, తక్కువ కేసును వాయిదా వేశారు. తెల్లారేసరికి ముద్దాయికి లటుక్కున ముడుముళ్ళు వేయించారు, కేసులోని పీటముడిని పుట్టుక్కుని తెంచారు. ఓహో, మీ ఐడియా అమోఘం. ఆనరబుల్ జస్టిస్, అద్భుతం. మరి మంట కలిసిపోయిన అవిటి అభాగ్యుడి బతుక్కి
అతగారి తల్లిదండ్రుల జీవితాలకు కూడా నీ అఖండ మేధాశక్తితో ఒక చిన్న చిట్కా పారేస్తే ఆహా, మా క్లయింట్ నేను కూడా మీ ధర్మనిరతకి జోహార్లు అర్పించుకుంటాం. మిస్టర్ సంజాసరావు, మీ క్లయింట్కు ముద్దాయి ద్వారా న్యాయం జరిపించే అవకాశం నా మూలంగానే చేజారిపినందుకు బాధ్యత వహిస్తూ జీవితకాలం అతడి కుటుంబ పోషణ అవసరమయ్యే ఖర్చు నేనే స్వయంగా భరిస్తానని హామీస్తున్నాను. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగమంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోని తీర్పు దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకి కర్మం. కష్టమా అయినా మేము దొరికావా పోతలకి నువ్వు పిచ్చుడు దేవుడు గాంధీ. నేను పిచ్చేయండి? మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పిచ్చిలే పడి కొట్టుకుపోతున్నారు. అయినా నీ ఒక్కదానికే మగాడు దొరికాడు అనుకుంటున్నావా? చెయ్యేంటి ఆ చెయ్యంగా కొట్టానంటే దీపం చెట్టద్ది సౌండ్ వేసినట్టు మొగలు. మధ్యలో వాడేవాడు శివా సినిమా వాళ్లే గాని మళ్ళీ ఎప్పుడన్నా ఇద్దరు రోడ్డు మీద వాటేసుకుని కనపడ్డారు. గొప్పలేవు పండి. మరీ అంతగా ప్రేమించేయబాకండ్రా నాయన, రేపేదన్నా జరగకూడదు జరిగితే పిచ్చాళ్ళు అయిపోతారా, ఎట్టా బతుకుతారు ఏంటో. ఇప్పుడు ఎందుకు రా ఇవన్నీ? అమ్మా, నా మొదటి జీతంతో నీకోసం కొన్న చీరలు కాదనకమ్మా. సర్లే, మీ అక్క చూస్తుందంటే ఇంకేమన్నా ఉందా? నా ప్రాణం తీసేస్తుంది. ఏయ్యా, వాళ్ళకి అన్నం తింటున్నావా? ఆ సన్యాసిరా వింటూనే ఉంటున్నావంటగా పిల్లకు ఎందుకైందేనా? అది అంతే అది నాకన్నీ తెలుసులేరా. నీ పెళ్ళైనా కళ్ళారా చూసుకునే అదృష్టం ఉందో లేదో నాకు. అమ్మో అక్క, మాయమైపోతే బెటర్. నేను వద్దన్నానమ్మా. అయినా వాడే బలవంతాన్ని ఇక్కడ పెట్టి పరిగెత్తాడు. డ్రైవర్ చేసుకొచ్చి తిప్పి పంపించేస్తాను. తిప్పి పంపడం ఎందుకు? దూరమైన నీ కొడుకు కూతురు గుర్తుగా వాటిని నీ దగ్గర దాచుకో. చెప్పగా ఉండేమిటి మా నాయని, ఎక్స్ప్రెస్ స్పీడ్ లో కూడా రుచులు ఎంత చక్కగా కనిపెడతావో. బేబీ చప్పగా ఉందట, కొంచెం ఉప్పు వేయమ్మా. మన ఉప్పు పులుసు అంటే గాంధీకి ఎంత ఇష్టమో కది గాంధీ. సరిపోతుందా? వెయి చూద్దాం గాంధీ. తిను, బాగా తిను, కడుపు నిండా తిను, తిను. హలో, జస్టిస్ రుద్రమదేవి హియర్. అమ్మో ఏంటి అక్క? హలో అమ్మా. హలో అమ్మా, నేను లక్ష్మణి. బాగున్నావమ్మా? అమ్మా, నాకు ఇప్పుడు 5వ నెల వచ్చింది. ఆయనేమో ఇక్కడే సీమంతం జరిపిస్తానంటున్నారు. నువ్వు తప్పకుండా రావాలమ్మా. సమాధానం చెప్పవేంటమ్మా? పాము అంటావే కానీ మాట్లాడవేంటి?
పక్కన అప్పుకుందా? రాంగ్ నెంబర్. సింధురమై కన్న తల్లి కడుపు తీపి దీవెనని సొంతమై వర్తిల్లవే చెల్లివే ఏళ్ళు చల్లగా సింగారమై మూడు ముళ్ళ మూగ భాష నీకు మాంగళ్యమై పుణ్యవతుల చేతి చలువ గాజులు విరజాజులై పుణ్యవతుల చేతి చలువ గాజులు విరజాజులై విలసిల్లవే తల్లి ఏడేడు జన్మలు
ఈ ఇంట్లో వస్తువులు ఇంకేమైనా కావాలంటే నన్ను అడగక్కర్లేదు. అంటే ఈ ఇంట్లో వస్తువులతోనే గాని మనుషులతో నాకేం సంబంధం లేదంటావా? కోర్టు నుంచి తిరిగి వచ్చే వరకు నేను కూడా నాకు నువ్వు నీకు నేను అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత తెలిసింది నీ వాళ్ళు వేరే ఉన్నారని, నాకు నేను తప్ప ఎవరు లేరని. ఇప్పుడు నేనంత కాని పని ఏం చేశానని? అది నీ మనసుకు తెలుసు. నాకు మనసు ఉందని తెలిసిందండి. ఈ అమ్మ మనసు అర్థం చేసుకోలేవమ్మా? అర్థం చేసుకున్నాను గనకి ఆ మనసులో నాకు చోటు లేదని తెలుసుకున్నాను. ఏమిటే నువ్వు తెలుసుకుంది? పెద్ద జడ్జి కదా అనుకుంటున్నావేమో. అది కోర్టులో నా దగ్గర కాదు. తోడ పుట్టిన వాళ్ళని నువ్వు కాదనుకోవచ్చు, కానీ కడుపును పుట్టిన వాళ్ళని నేను వదులుకోలేను. నా కూతుళ్ళు ఇద్దరూ నాకు కావాలి. రెండు కళ్ళు మూసుకునేనా నీ న్యాయం బ్రతకొచ్చు, కానీ నేను కన్ను మూసుకుని సగం బతుకు చీకటి చేసుకోలేను. ఇంకే నువ్వు కోరుకున్న వెలుతుల్లోకి వెళ్ళు. రోజు నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ గౌను నీ చేతుల మీదుగా ఎందుకొని నీ చేతికి ఎందుకు అందించడానో తెలుసా? నా బాధ్యతను భద్రంగా కాపాడతావని. కానీ ఇప్పుడు ఇవాళ వెళ్ళమ్మా. చెప్పొచ్చు, మొహాన కొట్టినట్టు చెప్పా కూడా ఇంకా పట్టుకుని వెళ్ళాడానికి నేను నిన్ను కన్న తల్లినే. అయినా నిన్ను అనుకునే లాభంలే. ఓ పెళ్ళ, పెటాకుల, బిడ్డ, పాప మొండి బతుకుతో బండపారిపోయిన దానివి. నీకంటే అభిమానం ఎందుకు? ఆడజన నట్టంగానే సరా. ఎవర్రా? అదేనా? ఏమే, నువ్వేనా కాలేజీలో మా వాడికి ఓట్లేయొద్దని చెప్పింది? మాట్లాడే. చా, చూపుంటూ చంపేద్దామని. నా మడిసికే ఎదురు తిరుగుతావా? ఈ ఈరిగాడంటే ఏటనుకున్నావే? ఈ ఊళ్ళో అన్ని కాలేజీల్లోనూ నా కుర్రాళ్లే గెలవాలా? అన్ని ఫ్యాక్టరీల్లోనూ నా యూనియన్లే ఉండాలా? లే, ఇప్పుడు నిన్ను రోడ్డు మీద రేపు చేస్తే అడిగే దిక్కెవడే? ఇంతమంది ఉన్నారు, పక్కలేనా అడ్డుపడలేరా? ఏంటి, ఏం చూస్తున్నారు ఇక్కడ? పోండే. చూసావా, జనం నేనంటే ఎలా అడిలి సత్తున్నారో. ఆడదానివి గనక మొదటి తప్పు కింద వదిలేస్తున్నా. ఒళ్ళు దగ్గరెట్టుకుని మసులుకో, లేకపోతే ఉప్పు పాతరేస్తా. జాగ్రత్త సార్, మీకోసం మీకోసం. చెప్పబోయా? మీకోసం ఆవిడ వచ్చారు సార్. మీళ్ళు ఎవరండి? క్షమించాలి, మీరు పెళ్లి చేసుకోబోతున్నారు చూడండి, ఆవిడండి. దేవా, అచ్చరి నువ్వెందుకు వంకలు తిరిగిపోతున్నా? సిగ్గేస్తుందండి. ముందు పొట్ట తగ్గించు, తర్వాత సిగ్గుపడ్డు. ఎస్ సార్. అదేమిటి, ఆటోలోనే కూర్చున్నావే, లోపలికి రావచ్చుగా? నిన్నే దేవి, ఏం జరిగింది చెప్పు. నేను అన్నా, అసలు ఏం జరిగింది?
ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, జాగ్రత్త. హాస్టల్ వచ్చేసాను. థ్యాంక్స్. బాయ్ బాయ్. వన్ మినిట్. వెళ్ళమంటుంటే వీలైనంత ఎక్కువసేపు నిన్ను చూద్దామని. గుడ్ నైట్. ప్రేమించుకోవడంలో ఇంత గొడవ ఉందన్నమాట. ఏంటా చూపు, నీ మొగుడితో నన్ను లోపలతో ఇచ్చావు, ఆడి రంకు మొగుడు ద్వారా బయటకు వచ్చాలే. ఇప్పుడు తెలిసిందా, నీకు నీ మొగుడికి నేను మొగుడన్నమాట. అరెస్ట్ చేయడానికి ఆధారం ఎవరిని? కొత్తగా కోర్టు తొడుక్కున్న పాత ఖేడీని. ఉపేంద్ర? ఎస్ సార్. ఈ గొలుసు ఎక్కడ పోగొట్టుకున్నాడో, ఎప్పుడు పోగొట్టుకున్నాడో మీరే అడగండి. నిన్న సాయంత్రం ఈ వీరిగారు మంచి మర్యాద లేకుండా ఏమిటా మాటలు? ఆయన ఎవరనుకుంటున్నావు? రూలింగ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఇవాళే పవర్లోకి వచ్చారు. నువ్వు అనుకున్నట్టుగా ఆయన నిన్న ఊళ్ళోనే లేదు, మార్నింగ్ ఫ్లైట్ లో ఢిల్లీ నుండి వచ్చారు. అర్థమైందా? ఇవాళ అది కాదు సార్, ఈ గొలుసు ఏమిటయా? ఇందాక నుంచి గొలుసు గొలుసు అని ఓ గొంచుకుంటావు. అట్లాంటి గొలుసు ఆయన ఒక్కడికేం కర్మ? ఇదిగో మాకు ఉంటాయి, మాకనేంటి, నాగానంద స్వామిజీ భక్తులందరి దగ్గర ఉంటాయి, చూపిస్తాయా? ఇప్పుడేమంటావు? ఇంకా చూస్తావే, నీ ప్రతాపం చాలు గాని. ఎస్పీ గారు, మోహాపం కుర్రాడు పొరపాటు పడి ఉంటాడు, ఈసారి క్షమించి వదిలేయండి. నువ్వు వెళ్ళు బాబు. ఇక వెళ్ళు. సారీ సార్, మా వాళ్ళ పొరపాటుకి నేను క్షమాపణ చెప్తున్నా. అందే ఉంది కానీ ఎస్పీ గారు, కుర్రాడు ఏడు మీద ఉన్నాడు, కొన్నాళ్ళు రాష్ట్రం నాలుగు మూలలా తిప్పించండి, దారిలో పడతాడు. ఉద్యోగం మాత్రం ఓడగొట్టదు సుమా. నా మీద ప్రేమించుకోవడంలో ఇంత గొడవ ఉందన్నమాట. ఏంటా చూపు, నీ మొగుడితో నన్ను లోపలతో ఇచ్చావు, ఆడి రంకు మొగుడు ద్వారా బయటకు వచ్చాలే. ఇప్పుడు తెలిసిందా, నీకు నీ మొగుడికి నేను మొగుడన్నమాట.
అరెస్ట్ చేయడానికి ఆధారం ఎవరిని? కొత్తగా కోర్టు తొడుక్కున్న పాత ఖేడీని. ఉపేంద్ర! ఎస్ సార్. ఈ గొలుసు ఎక్కడ పోగొట్టుకున్నాడో, ఎప్పుడు పోగొట్టుకున్నాడో మీరే అడగండి. ఎందుకు ఎన్కౌంటర్ లో లాకప్ మర్డర్ లో చచ్చిపోయిన శవాలే ఉంటే తీసుకొస్తున్నారా? మీరు వాళ్ళకి దండేసి పోలీస్ బ్యాండ్ వాంచి పాపాలన్నీ కడిగేసుకుంటారా? కొత్త ఎస్పీ కోసం నేను నిలబడితే మధ్యలో నీ గోలంటి. సరే వెళ్ళిపోతాను. కొత్త ఎస్పీ కోసం గోల్డీ పలావు ఫ్యామిలీ టైప్ పాప రెడీ చేశారో లేదో చూద్దామని. నీకు మంచిగా చెప్తే బుర్రకెక్కదు కానీ రాసుకే. ఎవరితో ఆడా? పిచ్చర్ సార్. నో, ఐఎమ్ నాట్ బ్యాడ్. ఐఎమ్ చౌదరి, లాయర్ చౌదరి ది గ్రేట్. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. ఆఫీస్ లో అడుగు పెట్టడం కన్నా ముందు ఈ ఊళ్ళో నేను చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. వెళ్ళొస్తాను. రావయ్య చౌదరి, నిన్ను దారిలో డ్రాప్ చేస్తాను. గెట్ ఇన్. థాంక్ యూ సార్. ఒరేయ్ వీరిగా, ఎవడ్రాది? మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు? పదవి పలుకుబడి వచ్చినా నీలాంటి నీచులెప్పుడు మా పోలీసులకు పాతకేడీలేరా? ఈ పొగరుతోనే రాష్ట్రం పొలిమేరలు తిరిగొచ్చావు. అయినా బుద్ధి రాలేదా? నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన సిగ్గురాని నీలాంటి నీచులకు బుద్ధి చెప్పడానికేరా మళ్లీ తిరిగొచ్చాను? హర చేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని అడ్డదారంతో నిజాయితీని అడ్డుకోవాలనుకుంటే అది నీ తరం కాదు. ఈ డవిలాకులన్నీ గోడ మీద ఎర్ర రంగుతో రాసుకోవడానికే నాకు ఎర్రెత్తిందంటే ఈసారి బదిలీ చేయించడం కాదు, బలేయం చేస్తాను. ఆ పనే నేను చేయాలనుకుంటే నిన్నిక్కడే నీ ఇంట్లోనే సమాధి చేయగలను. కానీ నీలాంటి నీచుల కోసం ధర్మం తప్పి దిగజారలేదు. దిగొచ్చాడండి ధర్మరాజు. చేతగాదని చేతులు ముడుచు కూసో. ఇంకా బుద్ధి పుడితే మీలాంటి పెద్ద మనుషులతో పెట్టుకోవడం తప్పైపోయిందని కాళ్ళ మీద పడు. తెల్లారేటప్పటికి హైజీని చేసి అక్కడ కూర్చోబెడతా. నేను వచ్చింది నీ కాళ్ళు పట్టుకోవడానికి కాదురా. కళ్ళు లేని చట్టంతో దాగుడు మూతలాడుతున్న నీలాంటి దగాకూరల్ని కటకాల్లోకి తీయడానికి. ఈసారి సెంట్రల్ జైల్లో నీతో రాళ్లు కొట్టించకుండా ఊరు దాటితే నా పేరు ఉపేంద్రే కాదు, మగాడివైతే కాచుకో. వస్తా. ఈసారి ఒట్టి చేతితో కాదు, నీ ఢిల్లీ బాబాయిని కూడా బాబు అనిపించే నాన్ బెయిలబుల్ వారెంట్తో. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరు మీరు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అయితే నాతో ఏం పని? మీకు కొన్ని నిజాలు చెప్పాలి. మీ మెడలో మూడు ముళ్ళు పడ్డానికి కారణమైన జస్టిస్ రుద్రమదేవి
ఆ అదృష్టానికి నోచుకోకుండా ఏకాకిగా మిగిలిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ భర్త వీరేశ్వరరావు. నా జీవితాన్ని నిలబెట్టిన ఆ దేవత కోసం నన్నేం చేయమంటారు? వెనకడుగు వేయరుగా. ఈ గుళ్ళో దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. అయితే ఆ వీరేశ్వరరావు దుర్మార్గులను కోర్టుకి ఇచ్చి ఉరికం ఎక్కించడంలో మీ సహాయం కావాలి. మీరు సాక్ష్యం చెప్పాలి. ఏమిటండి అలా అయిపోయారు? అదే కాసేపటి క్రితం ఏ దేవుని నా పసుపు కుంకాలు నిలబెట్టమని కోరుకున్నాను ఆ దేవుడి మీదే ప్రమాణం చేసి నీకు మాట ఇచ్చాను. అయినా నీ మాట తప్పనండి, వస్తాను. దేవి, చాలా ఎత్తుకి దిగిపోయా. అయిన వాళ్ళందరినీ జారవిడుచుకుని నువ్వు కోరుకున్న ఒంటరితనంలో కూరుకుపోయావా? అక్కడ ఆగిపోయారే, రండి. ఇన్నేళ్ల తర్వాత కూడా నిన్ను చేరుకునే సమర్థత నేను ఇంకా సాధించలేదు. ఈ అసమర్థుడి మీద అభిమానం లేకపోయినా సానుభూతి మిగులుంటే నువ్వే దిగి రావాలి. నీ దృష్టిలో నాది చివరి స్థానం అవుతుందని ఊహించలేకపోయాను. పోన్లే, నువ్వు కోరుకున్న ఒంటరితనం బాగుందా? నేను కోరుకున్నది నీకు తెలుసు, నీకు కనిపిస్తున్నది నాకు మిగిలింది. అన్యాయాన్ని ఎదిరించడానికి చెయ్యెత్తాలని చెప్పిన దానివి ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నావు ఎందుకని? న్యాయాన్ని బ్రతికించడం నా బాధ్యత కనుక. కారణానికి పేరు మారింది గాని ఫలితమే ఉంది. అప్పుడు నన్ను బలి చేశావు, ఇప్పుడు నువ్వు బలవుతున్నావు. అంతేగాని ఆ వీరిగాణ్ణి మాత్రం ఏమీ చేయలేకపోయాం, అంతేనా? సమర్థతకి అసమర్థతకి మధ్య తేడా ఒక ఆయుధం చేతిలో ఉండడమే అయితే జస్టిస్ గా ఇప్పుడు నీ దగ్గర ఒక రివాల్వర్ ఉంది, నాకంటే ఎక్కువ అధికారం ఉంది. అయినా వాణ్ణి కాల్చి పారేయలేదే. హంతకులను శిక్షించాల్సిన నన్నే హత్య చేయమంటున్నారా? తప్పుడు సాక్ష్యాలు విని విని మాట మార్చడం నేర్చుకోగలిగావు గాని మనసు మాత్రం మార్చుకోలేకపోయావు కదా. అధికారం లేనప్పుడు ఆవేశపడ్డం, అవకాశం వచ్చినప్పుడు ఆలోచనలో పడ్డం మేధావుల లక్షణం అని నిన్ను చూసే వరకు నాకు తెలియలేదే. నా చేత కాడితనాన్ని గుర్తు చేసి మీరు కూడా ఇలా ఏడిపిస్తే నేను భరించలేనండి. నా కన్నీళ్లు తుడవడానికి మీరైనా మిగులుతారనుకున్నాను. మీరు కూడా ఇలా మారిపోతే నేను తట్టుకోలేనండి, నేను తట్టుకోలేను. లేదు, లే, నీలాంటి ధర్మదేవత కన్నీళ్లు పెట్టకూడదు. న్యాయదేవత కన్నీళ్లు నేల రాలకూడదని కళ్ళకు గంటలు కడతారు. నీ కన్నీళ్లను ఆపే సమర్థత, తుడిచే అర్హత నాకు లేకపోయినా బాధపడుతుందని ఎన్నాళ్ళు ఆగుతాం? తనకెలాగో పెళ్లి పెట్టకు లేవు సరే, మనం చేసుకుంటే కూడా తనకే బాధ. శాంతి, లేకపోతే ఏంటి? నీకు మీ అక్కకి తగో ఎప్పుడు తీరాలి? మరి పెళ్లి ఎప్పుడు జరగాలి? ఈలోపు మనం కూడా ఆవిడకి మళ్ళీ ముదిరిపోవలసిందే. ఈ కరెంటుకి ఏం పుట్టిందో, దీనికి కూడా ఆవిడ గారు పర్మిషన్ కావాలేమో. Thank you.
చీకటమ్మ చీకటి కాటు కంటి చీకటి చీకటమ్మ చీకటి కాటు కంటి చీకటి ఇంట్లో సంబంధం లేదు సార్, నేను హెచ్ చేయలేదు సార్. సార్ ప్లీజ్
ఏంటి బామ్మర్దిని బొక్కలో తోయటానికి తీసుకెళ్తున్నావా? చివరకు నువ్వు వచ్చి సాధించింది ఇదన్నమాట. నువ్వు గుడి దగ్గర నా పెళ్ళంతో గుడిసేట ఆలోచన చేసిన సంగతి కూడా నాకు తెలుసు. దాని ఎన్నుపోటుకి చిన్న కత్తిపోటు, దాని శవంతో మీ అందరి పని అవుట్. నేను ఇది వరకటి ఈరిగాని కాదు, ఇప్పుడు నా పేరు ఈరేశ్వరరావు ఎంపి. రావద్దం లేదుగా. వచ్చిన పని ఏంటి? కొడుకు గురించేనా? మా కొడుకే గాని వాళ్ళకి తమ్ముడు కదమ్మా. అలా అనుకునే ఎన్ని సంవత్సరాలు ఆత్మవంచన చేసుకున్నానేమో అనిపిస్తుంది. రెక్కలొచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు రెక్కలు వచ్చాయనుకుని నువ్వు వదిలేసావు కదమ్మా. అమ్మా, ఏమా కూతురుగా అనకూడని మాట్లాడుతున్నానా? అలా మాట్లాడి మీ అందరి దృష్టిలో బ్రహ్మరాక్షసునయ్యాను. మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను కదమ్మా. రెండు కాళ్ళు సవ్యంగా ఉన్నప్పుడే మనిషి నిలబడగలుగుతాడు. అడుగు తీసి అడుగు వెయ్యాలే తప్ప నేల విడిచి సాము చేయకూడదు. అందుకే కర్తవ్యం, రక్త సంబంధం రెంటిని ఒకేసారి గుండెకెత్తుకోలేక మీ అందరి చేత రాతి మనిషిని అనిపించుకున్నాను. రాళ్ళలో కూడా నీళ్లుంటాయమ్మా. నాది ఆడు జన్మే, నాకు మాత్రం అనుబంధాలు ఆత్మీయతలు ఉండవా? ఇప్పుడెందుకమ్మా గతాన్ని తోకుని బాధపడతావు? గతమైనా అది నా జీవితమే కదమ్మా. సరే, ఇప్పుడు నన్ను ఏం చెమంటావా చెప్పు. నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా. మాట్లాడవమ్మా, కన్న బిడ్డవైనా నే కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? నువ్వు మాత్రం ఏమడిగావు? నీకు తల కొరమి పెట్టే కొడుకు కోసం నన్ను న్యాయానికి నిప్పులు పోయమంటున్నావు. అంతేగా, అంత మాత్రం దానికి నువ్వు కాళ్ళ పెళ్ళ పడ్డం దేనికి? అలాగే చేస్తాను, నేను వెళ్తానమ్మా. వెళ్ళమన్నావే కానీ తిరిగి రావద్దని లేదు కదా అన్నదానివి. ఇప్పుడు వెళ్ళమనకుండానే వెళ్ళిపోతున్నావేమ్మా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీ కూతురుగా మాటిచ్చానే గాని జస్టిస్ రుద్రమ్మదేవిగా కాదు. హత్య జరిగిన సమాచారం మీకు ఎవరిచ్చారు? ఎలా తెలిసింది? ఎవరో ఫోన్ చేసి చెప్పారు. మగవాళ్ళ, ఆడవాళ్ళ?
మగవాళ్ళే. ఆ వ్యక్తి ఎవరైంటారు? తెలియదు. మిస్టర్ ఎస్పీ, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు ఇన్వెస్టిగేట్ చేసిన కేసులో ఒక కీలకమైన విషయం మీకు తెలియలేదు అంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. సారీ జస్టిస్, తెలిసినా కొన్ని విషయాలకు సాక్ష్యాలు చూపించలేం. ఆధారం చూపించలేని ఆరోపణ చేసి అవమానపడడం కంటే ఈ సమాధానమే మంచిదనుకున్నాను. ఇక మీరు వెళ్ళచ్చు. ప్రాసిక్యూషన్ తర్వాత సాక్షి ఎవరు? హత్య జరిగిన ఇంటి యజమాని సన్యాసరావు. గాంధీయే హత్య చేశాడని ఎందుకు అనుకుంటున్నారు? అనుకునేది ఏముందండి, అందరికీ తెలిసిందే. బయటికి చెప్తే ఎంపీ గారి మగతనం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఆ పిల్లకి గాంధీకి చాలా ఏళ్లుగా అక్రమ సంబంధం ఉంది. చివరికి ఆ కనెక్షన్లో ఎక్కడో తేడా వచ్చి ఈ కుర్రాడు శాల్తీకి అసలు పెట్టాడు. అతని ప్రవర్తన మీద సదభిప్రాయం లేనప్పుడు మరి మీతోనే ఎందుకు ఉండనిచ్చారు? ఇంకో గతి లేక నా కూతురు కోసం. అంటే ఏం చెప్పమంటారు లేండి? చెప్పుకుంటే సిగ్గుపోయే, చెప్పకపోతే చీరపోయే అని నా కూతురు పిచ్చి మాలోకం. దానికి వయసు అయితే వచ్చింది కానీ బుద్ధి పెరగలేదు. అన్నట్టు మీరు స్వాతి ముచ్చిన సినిమా చూసారా? అందులో కమల్ హాసన్ టైప్ అనుకోండి, శుద్ధ వెర్రి బాగుంది. మరి ఈ కుర్రాడు ఏం మందు పెట్టాడో ఏమో, కిర్రే కిచ్చి నా మీదకి ఉసిగొలిపాడు. ఇక తప్పనిసరి ఇంట్లోకి రానిచ్చాను. ఎక్స్క్యూజ్ మీ హానరబుల్ జస్టిస్. Yes. ఆయన గారు చెప్తున్న ఆ స్వాతి ముచ్చాన్ని నేనే. ఈ కేసులో నేను కూడా సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను. యు ప్లీజ్ అలౌ మీ. అయ్యో అయ్యో, అది పిచ్చిది వరానార్. అలా నీ డాక్టర్ సర్టిఫికేట్ ఉందా? ఒకటేం కర్మ, 100 మంది డాక్టర్ల సర్టిఫికేట్లు పట్టుకొస్తాను. యువర్ ఆనర్, కేసు వాయిదా వేయండి, దానికి వాడిన మందు చిట్లు కూడా తీసుకొస్తాను. ద కేస్ ఈజ్ అడ్జాన్. అమ్మా శాంతి, 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 నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పిల్లరా, నేను రాను, కేసు కోసం నేను దాచేస్తావు. ఎవరు వస్తుందా? డాడీ వదలండి, నేను రాను. అన్నయ్య, అన్నయ్య, శాంతి, ఎవరు వస్తుందా? కడుపులో నేను రాను. ఇప్పుడు ఓట్లు సాక్ష్యాలు కూడా కావాల్సి వచ్చాయా? పద బయట రాకుండా జాగ్రత్తగా చూస్తున్నాయి సార్. ఏంటట చూస్తున్నావు? హీరోగాడు వస్తాడనుకుంటే ఈడొచ్చాడేంటా అనుకుంటున్నావా? చా, నువ్వు చేసింది చిన్నా చిత్తగా తప్పైతే నీ బాబు ముఖం చూసి వదిలేసి ఉండేవాడిని. ఇప్పుడు ఎవడు అడ్డం వచ్చినా చిత్తపడిపోవాల్సిందే. Hey!
నాతో సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టించకపోతే నీ పేరు ఉపేంద్రే కాదన్నావుగా, ఇప్పుడు మీ అందరినీ ఉప్పు పాత్రేస్తారా? యారా సన్నాసి, నువ్వు కూడా ఏళ్లతో చేతులు కలిపావా? చా మంగళం ఇవ్వాలి. గాంధీ నిర్దోషి, ఆలస్యం చేయకు. ప్లీజ్ వెంటనే తీసుకెళ్ళు. కోర్టుకు చేరాడంటే మన పేక్కు చుట్టుకుంటది. ఆడి ఆడి కూతుర్ని ఎక్కడ దొరికితే అక్కడ ముక్కల కింద దొరికి పారాడు. పండి భలే వచ్చేసారా, మా వాళ్ళందరినీ తుక్కు తుక్కు చేస్తారా? కానీ అబ్బాయిలు, మీ వాళ్ళు ఇంకా రాలా. ఈ పాటికి మా వాళ్ళు మొక్కలు మొక్కలు చేసేసి ఉంటారు. ఊరుకో, కోర్టులో కేకలేంటి? తప్పమ్మా, మీ సంగతి కోర్టులో తెలుస్తా. రండే, తీసుకురండిరా. సిగ్గుగా ఉన్నా, కదల్లా కదులుతున్నారు.
ఈ బుద్ధి తప్పు చేసినప్పుడు ఏమైందో? నువ్వు పోలీస్ ఆఫీసర్వా? దొంగలు పట్టుకోరా నాయన అంటే మర్డర్ చేసిన వాడితో కలిసి పారిపోయినాడు కదో, నువ్వు ప్రజల్ని ఏం కాపాడతావయ్యా? రెడ్డి గారు, ఈ దేశంలో అక్కడక్కడ ఇంకా నాలాంటి పెద్ద మనుషులు ఉండబట్టిగానే లేకపోతే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈ దేశాన్ని ఎప్పుడో మొక్కల కింద కొరుకు తినేసేవాళ్ళు కదో, ఏంటట్ట చూస్తున్నావు? మింగుతావా? ఆర్డర్ ఆర్డర్. వాళ్ళిద్దరిని విట్నెస్ బాక్స్ లో తీసుకురండి. జడ్జి గారు, గాంధీదేమి తప్పు లేదండి, మీ మీద కచ్చదు, నేను వీరేశ్వరరావు వరలక్ష్మిని చంపి ఆ కేసు గాంధీ మీదకి నెట్టాం. గాంధీ గాంధీ వీరేశ్వరం వదిలిపెట్టదు, పట్టుకోండి. ఎవరు రావద్దు, వచ్చారంటే కాయచేత. మీకు తెలవదా పిచ్చండి ఏం చేసిందో? కోర్టు నచ్చేది నేను పిచ్చండిగా. అమ్మా అమ్మా, తమ్ముడిని కాపాడతానని నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆడపిల్ల పుట్టి నా పెళ్లి పెట్టుకుంటా.
అమ్మా